అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయం గారిని, శ్రీమతి రామానుజాయ నమః. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే జాతకం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పై నెంబర్లో 3 నెంబర్లు ఇచ్చాను. అందులో నాతో మాట్లాడతారని ఆశిస్తూ, ఎంతోమంది జాతకానికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలం పిల్లలకి సరిగా అవగాహన లేక, పెద్దవాళ్ళు సరిగా చెప్పక, పాపం భార్యాభర్తలు ఇద్దరు ఎంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా, పెద్దవాళ్ళు పెళ్లి చేసినా కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది తొలగిపోవాలంటే ఏ రాశి వాళ్ళు ఏ విధంగా పూజ చేస్తే సంతోషంగా ఉంటారో జ్యోతిషపరంగా తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళు జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి అంటే, ఏ గొడవ లేకుండా ఉండాలంటే శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని శివుడికి చంద్రశేఖరాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం లాంటివి చదువుకుంటూ బియ్యం దానం చేస్తూ చంద్రమంత్రాన్ని 10 సార్లు చదువుకుంటే భార్యాభర్త చాలా బాగుంటారు.